ఫోన్ పెట్ట అట్లా బాబు నువ్వు అట్లా సెల్ఫీ పెట్ట సెల్ఫీలో అయిపోయినాక అందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్టీ వెంకటేష్ యాదవ్ కే వాసుదేవ్ కే నర్సింహు కే భూషయ్య కొంచెం ఒక ముఖ్యమంత్రి సెక్రటరేట్ అంటే సెక్రటరేట్ ఆయన కూర్చున్న స్థానం. ఇప్పుడు నేను గీడ వచ్చి కూర్చున్నా అనుకో, నువ్వు నన్ను అడగగలుగుతావు? నేను నన్ను ఎర్రలో కూర్చుంటే నా పొక్కలో పోయి కూర్చుంటే నువ్వు అడగగలుగుతావు? కానీ ఎవరు అడగలేరు. ఆ విధంగా ఆయన పామౌదులను ఆయన ఇద్దరు అందులో పోయి కూర్చుంటే సెక్రటరేట్కే రాడు. ఆ సెక్రటరేట్ ఎందుకు అర్థం కాకుండా అయిపోయింది. ఆ విధంగా సమస్య పరిష్కారమే లేదు. అంత ఆడళ్ళు ఇంతమంది 50% మంది తెలంగాణ రాష్ట్రంలో 50% ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా అంతే ఉన్నారు, రాష్ట్రంలో కూడా అంతే. సగం సగం ఉంటారు. ఏ ఊళ్ళో అయినా కూడా సగం మొగలు ఉంటారు, సగం ఉంటారు. ఆడళ్ళలో కూడా మంత్రి పదవులు ఇవ్వాలి కదా ఎవరికన్నా. ఆడళ్ళకు మంత్రి పదవులు లేవట. వాళ్ళ ఇంటుళ్ళే ఆ మొగ వాళ్ళే వాళ్ళకే మంత్రి పదవులు తప్పించిపోయేటువంటి మా ఆడళ్ళకు లేవు. ఇక మంత్రి పదవులు అంటే ఎంత నీచంగా చూసిన ఆడళ్ళను ఒక నిమిషం ఆలోచన చేసుకోవాలి. మనం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సందు నేను చూసిన కాంగ్రెస్ పార్టీ ఏదన్నా చెప్తే చేస్తాను, చేయలేని చెప్పదు. ఆరోగ్యశ్రీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. 108, 104 ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్, పిల్లలు చదువుకోవడానికి పెద్ద సంస్థలు చదువుకోమని ఫీజు ఇచ్చింది కూడా మనమే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి. ఉచితంగా కరెంటు తెచ్చింది ఆయన్నే. రుణమాఫీ ఏకకాలంలో చేసింది ఆయన్నే. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇవాళ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ నిజంగా చెప్తామన్నా చేసినాయన్ని, సగం ప్రాజెక్టు ఉన్నాయన్నీ కూడా వాయిదా చేసినాయి. కాంగ్రెస్ వాళ్ళు ఏదో చెప్తారు, గదే చెప్తారు, ఇచ్చేదే చెప్తారు. ఇప్పుడు అందరికి కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ. కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది, రాస్తేనే 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ. అది 4 ఏళ్ళు కాదు, 100 దినాలు. 100 దినాలు అంటే 3 నెలల 10 దినాలు. 3 నెలల 10 దినాలకు ఇచ్చేస్తాం. 3 నెలల 10 దినాలకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ. 4 ఏళ్ళు, 4.5 ఏళ్ళు, 4.5 ఏళ్ళు పాస్బుక్లు ఇంకా అందరినీ పడి ఉన్నాయి. ఆ విధంగా అన్ని కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. అదేవిధంగా మన పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఉద్యోగ భద్రత, ఉద్యోగం వచ్చేటంత వరకు కూడా
ఉద్యోగాలు ఇప్పించేటంత వరకు కూడా కాంగ్రెస్ ఇప్పించడానికి ప్రయత్నం చేసుకుంటా అప్పటి వరకు పిల్లలు అమ్మ 50 అమ్మ 100 ఇవి అడగకుండా ఉండడానికి ఏం చేస్తామంటే రోజు 100 రూపాయల కన్నా నెలకు 3000 రూపాయలు వాళ్ళకి ఇస్తాం. నెలకు 3000 పిల్లలు చదువుకున్న పిల్లలు అందరికి ఇచ్చిపారు సార్. మీ ఊళ్ళో బూరులు ఎంతమంది ఉంటే కొంతమందికి ఇచ్చిపారు. ఆ విధంగా ఇస్తాం అందరికి. మహిళా సోదరులకు ముందుగానే చెప్తున్నా వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం. మీకు ఎంత రుణం ఒక్కొక్క గ్రూప్కి ఎంత రుణం ఇవ్వాలో అంత రుణం ఇచ్చుకుంటా 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తాం. ఒక్కొక్క గ్రూప్ ఇచ్చిందా అంటే 1 లక్ష రూపాయలు మాఫీ, 1 లక్ష రూపాయలు మాఫీ. మీరు కట్టేది లేదుగా, తక్కిన దానికే వడ్డీ లేని రుణం. వడ్డీ లేని రుణం అంటే తీసుకున్నా ఎంత దాంతే కట్టాలి, 1 లక్ష రూపాయలు మాఫీ. ఆ విధంగా మహిళలందరికీ ఎన్ని గ్రూపులు ఉంటే దాని గ్రూపులు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మహిళలకి, ఎస్సీ ఎస్టీల వాళ్ళ తెలంగాణ ఉన్న వాళ్ళందరికీ కూడా సన్న బియ్యం ఉచితంగా. ఎస్సీ ఎస్టీలకు సన్న బియ్యం ఉచితంగా, తక్కిన వాళ్ళందరికీ 1 రూపాయి బియ్యము సన్న బియ్యం. సన్న బియ్యం మేము తినే నేను తినే నెలకు కాకుండా సన్న బియ్యమే. దొడ్డు బియ్యం ఏం చేస్తున్నారు, పనిషి వస్తున్నారు, సన్నగా చేస్తున్నారు. అది చూసినప్పుడు ఉడకబెట్టినప్పుడు తెలుస్తుంది మనకు దానికి ఉన్న అంగుడ్డంగా అయితే తెలిసిపోతుంది. దాన్ని ఉడికే విధానం, దాన్ని చేసే విధానం అప్పుడు చెప్తారు మీరు అర్హమయ్యే సన్న బియ్యం కావాలి. నిజమైన సన్న బియ్యం ఇవ్వబోతాం అందరికీ. అందరికీ కూడా సన్న బియ్యం ఇస్తాము. ఎందుకంటే 9 వస్తువులు ఇస్తాడు, పప్పు ఉప్పు గోధుమ పిండి గోధుమలు ఇట్లా అన్ని ఇస్తా ఉన్నాం. మొత్తం అన్ని మళ్ళీ ఇవ్వబోతా ఉన్నాము. ఏదైతే ఇప్పుడు ఉన్నా పెళ్లిళ్ళకు 1 లక్ష రూపాయలు ఇస్తా ఉన్నారు వాళ్ళు, 150,000 రూపాయలు మనం ఇవ్వబోతా ఉన్నాము. పెళ్లిళ్ళ నాడు పెళ్లి రోజే అందరికి కూడా 150,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాము. ఇయ్యాలు ఇస్తున్నా రైతులకు ఏదైతే ఇస్తా ఉంటాడో 4000 అది మనం ఇవ్వబోతా ఉన్నాం. మనకి ప్రతాపన్న ఓడిపోయినా కూడంగా ప్రతి అధికారంలో ఉన్నటువంటి నాయకుల కంటే కూడంగా ప్రతిరోజు కార్యకర్తలతో కానీ కార్యకర్తలకు ఏ ఒక్క వ్యక్తికి ఏది ఏ చిన్న విషయంలో సందర్భంలో ఏ విషయంలో కూడంగా ఏమన్నా జరిగినా కూడంగా నేను ఉన్నానంటాను. అర్ధరాత్రి ఫోన్ చేసిన కూడా ఎప్పుడు కూడా మేల్కతో ఫోన్ లేపి వాళ్ళ బాధలు గాథలు విని మన ఇంపడినటువంటి ప్రతాపన్న మనకు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో గెలిపించుకునే అవసరం మనకి ఎంతైనా ఉన్నదని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ప్రతాపన్నను మనము అత్యధిక మెజార్టీతో బూరుల్లో ఖచ్చితంగా మనకు అన్నకే మెజార్టీ రావాలని చెప్పుకున్న మీ అందరూ తెలియజేసుకుంటూ పల్లెకు జెండా ఇంటింటికి ప్రతాపన్న కార్యక్రమంలో భాగంగా పూర్గుల గ్రామ పంచాయతీ పరిధిలో విచ్చేసినటువంటి మన ప్రతాపన్న మన ప్రియతమ నాయకుడు రైతు బిడ్డ అలాగే వేదిక అలంకరించిన పెద్దలు మహిళా మనులు గ్రామ పెద్దలు అందు సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనము తెలంగాణ రాష్ట్రం వస్తే మన రాష్ట్రాన్ని మనం పాలించుకోవచ్చు, మన గ్రామాన్ని మనం పాలించుకోవచ్చు అనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఎవరి పాలైందిరో ఈ తెలంగాణ అంటే 4-5 మంది పాలైంది ఈ తెలంగాణ అనే కాడికొచ్చినాం. ఈరోజు తెలంగాణలో బంగారు తెలంగాణ సాధించుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకుంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడ్డది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఒకరే పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కులానికి అందరికీ సమాన హక్కులు ఉంటాయి, మాట్లాడే అవకాశం ఉంటుంది, పదవులు అలంకరించే అవకాశం ఉంటుంది. కానీ టీఆర్ఎస్ వాళ్ళ దాంట్లో ఉంటే ఏమైతే అంటే వాళ్ళకొక్కరికే పాలించే అధికారం ఉంటుంది. అందుకోసమే మీరు అందరూ గ్రహించాలే కాంగ్రెస్ పార్టీ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందో ఆ అభివృద్ధి కార్యక్రమాల నుంచే ఈరోజు దేశం రాష్ట్రం ఈ స్థాయికి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. ఎందుకంటే మహిళలు అందరూ తక్కువ చూపు చూసినటువంటి ఏకైక దేశంలో వ్యక్తి అంటే ఓన్లీ కేసీఆర్ గారు అని చెప్పి కూడా నేను సమయంగా తెలియజేస్తా ఉన్నా. మీకు అందరికి తెలుసు నిన్న మా మిత్రుడు సోదరుడు కేటీఆర్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. మిత్రమా కేటీఆర్ గారు నువ్వు చదువుకున్నది అమెరికాలో, ఇక్కడ మేము చదువుకున్నది బూర్ల రామకృష్ణారావు కట్టిన స్కూళ్ళలో. బూర్ల రామకృష్ణారావు గురించి మాకు తెలుసా నీకు తెలుసా? కేటీఆర్ ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయనను ముఖ్యమంత్రి చేసినప్పుడు నువ్వు పుట్టినవా అని కూడా నేను అడుగుతున్నా కేటీఆర్ గారిని. ఎవరు చేశారు
ఈరోజు పూర్ల రామకృష్ణారావు ముఖ్యమంత్రిని అది మరి చెప్పలేదు. ఈరోజు చాలా షాట్ నగర్ ప్రాంతంలో పూర్ల రామకృష్ణారావు మొట్టమొదటి ముఖ్యమంత్రి అని చెప్పిన సంతోషమే ఎలా చెప్పడము. ఈరోజు పూర్వల ప్రాంతమైనటువంటి పూర్ల రామకృష్ణారావు ఎక్కడి నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు? ఈరోజు షాద్ నగర్ ప్రాంతానికి పూర్వలకు ఎటువైనా మనకు పేరుందంటే ఎవరు చేసిరని చెప్పి ఎందుకు చెప్పలేదో మనకు అందరికి తెలుసు. అంటే దొంగ మాటలు చెప్తాడు. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి పూర్ల రామకృష్ణారావు ముఖ్యమంత్రి చేసిండు. ఈరోజు అంజయ్య యాదవ్ గారి మంచితనం, ఆయన వెంట పనిచేస్తున్న మా కార్యకర్తలు, మా నాయకుల మంచితనానికి శ్రీరామ రక్షగా ఈరోజు కేసీఆర్ గారు ప్రకటించిన జాబితాలో అంజయ్య గారికి మూడవసారి టికెట్ లభించడం ఎంతో సంతోషదాయకం. ఆయన నాయకత్వంలో గతంలో చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చే దిశగా మేమంతా నాయకులం అందరం నాయకులం కంటనాబద్ధులమై పనిచేస్తామని, ఆయన చెప్పిన వాగ్దానాలన్నింటినీ పూర్తి చేసే విధంగా టీఆర్ఎస్ పార్టీకి ఒక మంచి పేరు తెచ్చే విధంగా, షాద్ నగర్లో టీఆర్ఎస్ పేరు అంజన్న పేరు చిరస్థాయిగా నిలిచే విధంగా ప్రయత్నిస్తామని కోరుకుంటూ ఈరోజు టికెట్ అనౌన్స్ చేసిన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఎంతో మంది ఎమ్మెల్యేలు ఇంతకుముందు చాలా రోజులు పనిచేసి ఎంతో ప్రజాపాలు నాయకులు 60 ఏళ్ళ తరగతి మన ఎమ్మెల్యే అంజన గారు 4 సంవత్సరాలు పూర్తి చేసిండు. ఆయన పనితనానికి ఆయన మధ్యతనానికి మారు పేరే ఈ రోజు కేసీఆర్ టికెట్ ఇవ్వడము, దానికి అనుగుణంగా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఏకతాటిపై ఎప్పుడు పిలిపించిందో అంజన గారి కోసము టీఆర్ఎస్ పార్టీ కోసము ఎల్లవేళ కష్టపడి ఏదో ఇంతమంది గెలిపించకపోతానికి దానికి అత్యంత ప్రయత్నం గెలిపించి అసెంబ్లీ పంపుతామని, అదేవిధంగా ఈరోజు టికెట్ కేటాయించినందుకు మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారికి మండశాఖ ధన్యవాదాలు చేస్తాం. జై తెలంగాణ. మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ రథసారథి కేసీఆర్ గారు 105 మంది అభ్యర్థుల జాబితాలో తొలి జాబితాలో అంజన గారికి చోటు కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా ఈ గెలుపుకు కృషి చేసినందుకు ప్రతి ఒక్కరు పేరు పేరు ధన్యవాదాలు. కేసీఆర్ చెప్పిన ఆశయం ప్రకారం మేము తెలంగాణ 101 గెలుస్తాం. ఆ 101లో
ఒకటోసారి గెలిచే ఎమ్మెల్యే అంజయ్య గారే అని మేము నిర్మాణం చెప్తున్నాను. 50,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలిపించి చూపిస్తాము, మా యువకుల సత్తా చూపిస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మన గ్రామ పెద్దలు సీనియర్ కిట్స్ అందుకుంటున్నారు. సరే, ఎంపీటీసీ మారు చేతుల మీదుగా నన్ను తీసుకున్నాను. మీరు ఇక్కడే కూర్చోవద్దు, నన్ను నిలబడండి, ఇక్కడే రండి. మీ అందరితో కలిపి ఒక ఫోటో ముందు ప్రభుత్వము ఏదైతుందో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి బాలికల పైన, విద్య పైన, అదేవిధంగా మరి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఈ సంక్షేమ పథకాలను ముఖ్యంగా విద్యపైన చాలా రకంగా అంటే చాలా విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు చూడండి, మరి గతంలో మరి మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో 200 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. మరి ఈరోజు కులాల వారీగా ఆ రెసిడెన్షియల్ పాఠశాలలు చాలా రకంగా అంటే చాలా విస్తరించడం జరిగింది. అంటే ఈరోజు ప్రస్తుతము ఈరోజు మరి మైనార్టీలకు చూడండి, ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఒక రెసిడెన్షియల్ కళాశాల. ఈరోజు అదేవిధంగా ఎస్సీలకు, ఎస్టీలకు, మరి బీసీలకు, మరి ఈ రకంగా టోటల్గా మరి మన రాష్ట్రంలో 500 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిది. అదేవిధంగా అదే కాకుండా ఇంకా రిజిస్ట్రేషన్ అంటే అతను ఏదైతే నినాదం ఉన్నదో కేజీ టు పీజీ వరకు ఈ పేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఒకదే ద్వారా చదివించాలన్న దృక్పథంతో ఈ రిజిస్ట్రేషన్ పాఠశాలను ఏర్పరుస్తూ మరి ఇంకా మనకు అవసరం ఉన్నామని అతనే చెప్పి వచ్చే విద్యా సంవత్సరానికి 119 రిజిస్ట్రేషన్ పాఠశాలలు కూడా అతను శాంక్షన్ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది అని చెప్పి, అవి కూడా బీసీలకు అని చెప్పి, అంటే ప్రతి బీసీ జనాభా అనేది ఎక్కువ ఉన్నది, మరి మండలానికి ఒకటి ఉండాలనే విధంగా మరి ఆ రకంగా చేసే ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది. కాబట్టి మనందరం కూడా ఈరోజు మనకు మరి చూడండి, ఇదే రకంగా మరి ఎన్నో సంక్షేమ పథకం ఇంతవరకు పాఠశాలలో లేవు, మరి హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళు ఈ పిల్లలంతా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎవరైతే ఉన్నారో బిలో పోవర్టీ లైన్ ఉన్న విద్యార్థులు ఆ రోజు హాస్టల్లో ఉంటే అక్కడే అన్నం చేసి అక్కడే అన్నం గిట్ట తిని అన్నం పెట్టేవారు. ఈరోజు అలా కాకుండా మధ్యాహ్నము మరి అన్ని స్కూల్ విద్యార్థులు అంటే గవర్నమెంట్ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెట్టి అది కూడా సన్నబియ్యంతో ప్రవేశపెట్టిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిలో భాగంగా ఇది కేసీఆర్ కిట్ అంటలేము, హెల్త్ అండ్ హైజీన్ కిట్ అంటున్నాము. దాదాపుగా 12 నిన్న బాల బాలికలకు అవసరమయ్యేటి కొన్ని, అంతకంటే ముందు బాలికలకు అవసరమయ్యే కొన్ని ఇల్లు హెల్త్ అండ్ హైజీన్తో పాటుగా కాస్మో కిట్ కూడా ఉంది. ఇందులో మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి బ్రష్ చేసుకునే దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి, తర్వాత కాస్మోకి సంబంధించినవి కొంచెం అందంగా కనిపించడానికి వాడే ఉంటాయి కదా, తెలిసినవి మీకు అవన్నీ అవన్నీ ఇందులో ఉన్నాయి. అంతేకాదు నేను చెప్పొచ్చేది ఏంటంటే, గవర్నమెంట్ పేద విద్యార్థులకి లేదా చదువుకోవడానికి వచ్చే ప్రతి విద్యార్థికి ఇందులో ఎట్లా ఎలాంటి ఇంకా ధనిక పేదానికి కాకుండా గవర్నమెంట్లో చదివే ప్రతి విద్యార్థికి అమ్మాయిలకి కిట్స్ అందజేస్తున్నారు, వాటిని యూజ్ చేసుకోవాల్సిన బాధ్యత మనది. గవర్నమెంట్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది, బట్ దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద అంటే ఎవరైతే బెనిఫిషియర్ ఉంటారో వాళ్ళ మీద ఉంటారు. మిమ్మల్ని ఉద్దేశం ఏంటి అంటే బాగా చదివించాలి, పురుషులతో సమానంగా మిమ్మల్ని లిఫ్టప్ చేయాలనే ఉద్దేశం గవర్నమెంట్ది. మరి మీరు అలా చదవాలి, అలా రావాలి, 10th తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీలు చేయాలి, అందరితో పాటుగా ఇంకో మన ఆనవాయితీ ఏంటంటే మేల్ మాత్రమే ఫ్యామిలీ పోషిస్తానని ఒక కాన్సెప్ట్ ఉంది, అది కాదు ఫిమేలే పోషిస్తుందనే పరిస్థితి తీసుకురావాలి. వీటిని జాగ్రత్త యూజ్ చేసుకోవాలంటే మీ లేడీ టీచర్స్ని సంప్రదించాలి. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను మన బీద బడుగు బలహీన వర్గాల కోసము అహర్నిశలు కృషి చేస్తూ
మన ముందుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకొస్తూ మన గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో మనందరికీ అవి చేరువలు అందిస్తూ అది అందులో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అన్ని విధాలుగా సంక్షేమాన్ని మన వివిధ బడుగు బలహీన వర్గాలకు అందిస్తూ ఆ సంక్షేమ పథకాలు ఏంటంటే భారతదేశంలో ఎక్కడ లేనటువంటి పథకాలు మనకు కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు కానీ గ్రామాలకు ఉచిత విద్యుత్ కానీ మన బీద బడుగు బలహీన వర్గాల కోసము మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్న రైతు బంధు ద్వారా ఎకరానికి 4000 కానీ రైతు బీమా కానీ ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మనందరి బీద బడుగు బలహీన వర్గాలను ఆదుకోవడానికి మన గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో మన ముందుకు తీసుకువస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మన విద్యార్థులకు విద్యారంగానికి పెద్దపీట వేస్తూ విద్యార్థి సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తూ మనకు గురుకుల పాఠశాలలే కానీ రెసిడెన్షియల్ పాఠశాలలే కానీ మనకు విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో విద్యార్థులకు సన్నబియ్యంతో కూడిన ఆహారం కానీ ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మనం ముందుకు తీసుకొస్తూ ప్రతి మనిషిలో కూడా సౌండ్ తక్కువ, ప్రతి మనిషిలో కూడా సేవా దృక్పథం ఉండాలి. ఎంతో అంత మనం 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయనన్నా సాటి మనిషికి సహాయం చేయగలిగేదే గొప్పతనం. భగవంతుడు ఏడలేరు, నీ లోపలే ఉన్నాడు భగవంతుడు. మన నుంచి అయ్యే సహాయం సాటి మనిషి కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడే వాడిని భగవంతుడే గుర్తిస్తాడు. ఈ సిస్టంలోనే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత మనం సంపాదన నుంచి ఎంతో కొంత ఈ పిల్లల ద్వారా ఇస్తే ఏమైతే రేపటి పౌరులు వీళ్ళే కాబట్టి వాళ్ళ చదువుకోవడానికి వాళ్ళ డిసిప్లిన్ ఉండడానికి ఏదైతే బ్యాగులు స్కూల్ డ్రెస్సులు కానీ షూస్ కానీ ఇవన్నీ ఒక సిస్టంలో తీసుకురావాలి పిల్లలందరినీ. అదే డిసిప్లిన్, చదువు సరే చదువు సార్, దాంతోపాటు చదువు చెప్తా ఉంటారు. వెళ్ళలేదు మరి ఇవన్నీ కూడా పిల్లలకి ఇస్తే ఏమైతే పిల్లలు చిన్నప్పటి నుంచే ఒక షూ తోడుకోవడానికి డ్రెస్ తోడుకోవడానికి మరి ఏదైతే బ్యాగ్ వేసుకొని రావడానికి ఇవన్నీ ఇస్తే ఏమైతే వారికి ఒక డిసిప్లిన్ వచ్చేస్తాయి. మంచి చదువులు అనుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఉంటారు ప్రైవేట్ స్కూల్లో అంత మంచి మంచి బ్యాగులు వేసుకోపోతారు, షూస్ వేసుకోపోతారు, అన్ని వేసుకోపోతారు, మాకు గవర్నమెంట్ స్కూల్లో మాకు ఏం లేవు అనే ఓటర్ అనేయకుండా ఇది మంచి మంచి ఆలోచన చేసిండు. వేరే ఏ కార్యక్రమానికి అయినా కూడా ఇంత ఉపయోగపడదాము కానీ దీనికైతే చాలా చక్కని ఉపయోగం ఉంది స్కూళ్ళకి కూడా. మరి మంచి ఉపయోగం వారికి మరొకసారి వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ